జరిగిన పరిస్థితి ఏంటి? ఇంటి మీద రాళ్ళు వేసిన వైనవండి. ఇక్కడ సమాజంలో డెమోక్రసీలో భావ స్వాతంత్ర ప్రకటన అనేది ఎవరికన్నా ఉండే హక్కు. అది కేవలం చెప్పినందుకు మనుషుల మీద ఇళ్ళ మీద రాళ్ళు వేసి జనాలు భయపెడతాం. మీరు చెప్పండి అమ్మా. నమస్తే అండి. గోపాలపురం నియోజకవర్గం అండి. మాది మాది ఈ ఊర్లో జనసేన పార్టీ అంటూ ఉన్నదల్లా మా కుటుంబం ఒకటే. రావడంలో అంటే మేము కొన్ని రాజకీయ కొంత మేము నేను మా అబ్బాయి బయటకు వచ్చాం. ఈ రావడంలోనే మాలో మాట్లాడుతూనే ఉంటున్నారు. చిన్నది ఏదైనా గొడవ జరిగేటప్పటికి మొత్తం మా ఫ్యామిలీని అటాక్ చేయడం చాలా కొన్ని కొన్ని చాలా పడ్డాం. హరాస్మెంట్ చేయడం చేస్తుంది. కానీ ఇప్పుడు మేము బయటకు వచ్చాం. కానీ ఎలక్షన్ దగ్గరికి వచ్చే కదా కొంచెం మాకు టెన్షన్గానే ఉంది. మాకు ఉన్నది ఒక్కడే కొడుకు. అయినా ధైర్యంగా ఉన్నాను. ఏదైనా చేస్తారేమో అని భయంగా ఉంది. కానీ పర్వాలేదు. అదేమీ లేదులేండి. నిజంగా ఉన్నాను, ధైర్యంగానే ఉన్నాను. ఈ గాడి నుంచి బయటకు రావాలంటే నాకు కొంచెం జెండా ఆవిష్కరణ కూడా జరిగినట్టు అయితే కొంతమంది బయట ఉన్నారండి. జనం ఇళ్లలోంచి కూడా బయటకు వస్తూ ఉన్నారు. మా ఊరి నుంచి కూడా కొంతమంది రైతులు బయటకు వచ్చేలా ఉన్నారు. ఎందుకంటే అటు ఇటు కూడా ఏదైనా చిన్న మాది మధ్యతరగతి కూడా మాకు కొట్టి అమ్ముకుంటున్నామంటే ఏదైనా అరువు ఇవ్వకపోయినా ఒకవేళ ఎవరైనా మీదకి వచ్చినా తప్పు ఆడదైనా కానీ ముందర రాజకీయ నాయకుడు వెళ్ళి తీసుకొచ్చేస్తున్నాడండి. ముందర అది ముఖ్యంగా మాకు ఖండించవలసి వస్తుంది. ప్లస్ ఈ జనభూమి కమిటీల వల్ల సామాన్యులకి అసలు హెల్ప్ కుదరట్లా. ఎవరైతే చెప్తారో దేవుడు వరవిచ్చినా పూజారి వరవివ్వడని వీళ్ళకి కరెక్ట్గా కావాలనుకున్న వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. ఇది వీళ్ళ కంపల్సరీ కావాలనుకున్న వాడు మధ్యలో ఈ పూజారు కాదు, అసలు దేవుడు కాదు, పూజారు వరం ఇవ్వాలి. పూజారు ఒప్పుకుంటేనే ఈ తనకు జరుగుతుంది. ఆ విధంగా ఉందండి. ఇక్కడ ఒక ఇల్లు కట్టుకోవాలంటే రాజకీయంగా పార్టీ తరఫునే వస్తుంది. కానీ ఏమీ లేదండి. ఇంకోటి ఇందులో కూడా కొన్ని మేము బయటకే వచ్చాం కాబట్టి ఇంకా మాకు ఇంకా ఏమీ లేదు. బతకగలం అంతగా లేదంటే అంతే. ఇంకా దేనికైనా ఇది వాళ్ళు భయపెడుతున్నారు. భయపెట్టినా ఇంకేం లేదండి. కొంతమంది కూడా చాలా ఇసుకుపోయారండి. మా ఊరు మట్టికి ఇసుకుపోయిన జనం కూడా కొంతమంది ఇళ్లలో ఉన్నారు. కానీ ఇప్పుడు మా బట్టి వాళ్ళు కూడా వచ్చేలా ఉన్నారు. రావాలి అంటే కొంచెం మాకు జెండా ఆవిష్కరణ జరగాలని కోరుకుంటున్నాం. దానికి మాకు శ్రీధర్ గారిని ఇప్పటి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం, బతిమాలుతున్నాం. ఆయన గురించి మా అబ్బాయి నేను కూడా వెయిటింగ్ చేస్తున్నాం. ఈ పక్కన చాలా మంది చేశారు కానీ మాకు ఆయన మీద పట్టుదలగా ఉంది ఆయన రావాలని. కళ్యాణ్ గారిని ఎలాగా తీసుకురావాలి, మా అంత చూడడం కాదు. కనీసం శ్రీధర్ గారిని వారు అప్పించుకోవాలని చెప్పలేము. అంటే ఆయన ఖాళీ ఉండదు కాబట్టి, బిజీ ఉంటారు కాబట్టి మనం ఆయన అడగలేము. అవునండి, ఆయన అడగలేము. కానీ మాకు శ్రీధర్ గారిని కంపల్సరీ మా ఊరికి రప్పించాలని కోరిక. ఎందుకంటే ఆయన యొక్క మాటలో డైనమిక్గా జనాన్ని ఆకట్టుకుంటాయని నా నమ్మకం. ఏంటంటే మేము చెప్పలేము, మేము ఓన్లీ కొట్టు అమ్మగలం. కానీ ఆయన చెప్పే మాటలో కరెక్ట్గా ఇది కరెక్ట్. అది కాకుండా ఇంకోటి మాకు ఇందులో ఫస్ట్ నచ్చింది ఏంటంటే అండి, మేనిఫెస్టోలో మా ఓసీకి రిజర్వేషన్ వైసెస్కి మాకు రిజర్వేషన్ నచ్చి నేను వచ్చానండి ఇందు నుంచి బయటికి. మా ఓసీ రిజర్వేషన్ ఎలా ఉందంటే ఇప్పటికి వచ్చి మాలో కూడా చదువుకునే పిల్లలు చాలామంది ఉన్నారు, జాబ్స్ లేవు, అనుభవాలు లేవు. అనుభవం చెంది ఉన్న మాలోనే మా కుటుంబంలోనే ఒక ఆరుగురు ఏడుగురు గోల్డ్ మెడలిస్టులు కూడా ఉన్నట్టున్నారు. కానీ లేవు, పెద్ద కాలేజీలో చదవాలి. ఒకటి మా ఊరికి ఇంగ్లీష్ మీడియం లేదండి, ఇంగ్లీష్ మీడియం కూడా కావాలి. పల్లంటికి ఇంగ్లీష్ మీడియం లేదు, ఇంగ్లీష్ మీడియం లేదు. ఇంకోటి ఏంటంటే సరైన ల్యాబొరేటరీ లేదు, బాత్రూమ్స్ బాగోదు, బాగుండే బాత్రూమ్స్ టీచర్స్ వాడతారు తప్ప స్టూడెంట్స్ ఏమి లేదు. లేదు టైం టు టైం ఫుడ్ అందదు స్టూడెంట్స్ కి. ఉన్న ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ కూడా ఇప్పుడు మనం అయితే కనపడతాయి, ఎప్పుడు పడిపోతాయో తెలియని పరిస్థితి. గ్రౌండ్ ఉంది, నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, కాక మన నేషనల్ స్కిల్ ప్లేయర్స్ ఉన్నారు, సరైన గ్రౌండ్ లేదు. గ్రౌండ్ లేదు, ఎక్విప్మెంట్స్ లేవు. పల్లంట హై స్కూల్ ఇంకోటి తెలుసండి, నేను మొహమ్మద్ చెప్తున్నాను. ఆ కాలేజీలో కూడా ఆ స్కూల్లో కూడా ఇప్పుడు ఒకవేళ ప్లేయర్స్ ఆడినా ఒక ఆడపిల్లడు ఇక్కడ నుంచి కిలోమీటర్ నా స్కూల్కి వెళ్ళాలి, అదే ఒక 1/2 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. ఆ నడిచే పిల్లలకు కూడా సైకిల్స్ ఇచ్చారు. ఆ సైకిల్ ఎలాగంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళకే సైకిల్ ఇచ్చారు. చెప్పండి, మేము అడిగేది అది. ఈ వేళ వాళ్ళకి ఇవ్వటం మానేశారు. ఇప్పుడు ఈ వేళ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు హక్కు ఓటు అడిగి హక్కు ఉంది. ఇప్పుడు ఇటువంటి అన్ని కూడా ఉండబట్టి మేము బయటకు ఇంకో పార్టీ అని మేము అడగగలిగాం. లేదంటే మాకు అన్ని జరిగినట్టయితే మాకు పని ఏంటండి? అసలు ఆర్వేసి కౌంట్లుగా మాకు ఇప్పుడు అందరూ కూడా మా ఊర్లో మా కౌంట్లో మమ్మల్ని ఎదురకేస్తున్నారు. మీకు రాజకీయాలు ఎందుకు? మీ అబ్బాయికి జెండాలు ఎందుకు పట్టుకుంటున్నాడు? మీ అబ్బాయికి ఫ్లెక్స్లు ఏంటి? మీరు మధ్యతరగతి కుటుంబం, మీ కుటుంబం మీరు బయటకు వచ్చారు, మీరు బతకగలరా? రేపన్న రోజున మీరు బయటకు వస్తే ఎలా బతుకుతారని లెక్క ఉంది. మేము నిజంగా చెప్తున్నా,
రారు, మార్పు కోసం వెనకలు అవుతున్నారు. మమ్మల్ని బయటకు రానివ్వకుండా చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కులభేదం మతభేదం లేకుండా మీరు చక్కగా వచ్చి పని చేసుకొచ్చాం. నిజాయితీ కోసం మీరు పోరాడుతుంటే ఇప్పుడు ఇంకోటి మా కుటుంబమే ఇప్పుడు మా ఐదుగురు అక్క చెల్లెలు అండి. మేము ఐదుగురు అక్క చెల్లెలకు నువ్వు రాజకీయాలు వస్తున్నావు, నువ్వు బతికేదేమో షాప్ అమ్ముకుని బతక నువ్వు ఏంటని నిజంగా చెప్తాను ధైర్యంగా. నిజంగా షాపులు అనేది అమ్మకపోతే నేను మా అబ్బాయి వేరే చోటకి వెళ్ళాను సరే షాపులో పనిచేయడానికి కూడా సిద్ధపడి దిగాం. ఎందుకంటే మేము ఇదే చేయాలి, ఇక్కడ బతకనివ్వకపోతే ఇంకెక్కడైనా మేము బతకగలమన్న ధైర్యం మాకు వచ్చింది. ఎలాగంటే మాకు శక్తి ఉంది, సంపాదించుకోగల శక్తి ఉంది, తెలివితేటలు ఉన్నాయి. లేదు అంటే వేరే షాపుల్లో కానీ వెళ్తాం, లేదంటే ఎక్కడ చోటున పడతాం. అమ్మాలి చేయాలన్నది లెక్క నిజంగా చెప్తాను. మేము చాలా మంచి జరుగుతుంటాం అండి. టైం టేబుల్ జీవితం అండి మాది. ఈవేళ పొద్దుటూరు అడగండి, మేము ఎప్పుడు కూడా ఎక్కడికైనా రావాలి అనుకుంటే చాలా టైం టేబుల్ ఉపయోగించుకుని మా అమ్మగారినో ఎవరో ఒకరు షాపులో పెట్టుకుని మేము బయలుదేరెళ్తాం. అటువంటి టైం టేబుల్ మాది మాకు జరగాలి. వెనకాల మా పిల్లలకు కట్టుకోవాలి. ఇంకోటి మా పిల్లలకి ఫీజులు కడుతున్నాం కానీ మాకు సరైన స్కూల్ లేదు. మా ఊర్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలని దాదాపు ఒక 20-30 మంది ఇంగ్లీష్ మీడియం కోసం జారిపల్లి స్కూల్కి వెళ్తున్నారు. 20-30 మంది అండి, 100 మంది పిల్లలు లేడీస్ పిల్లలు. నేను నైట్ ఇప్పుడు 9-10 అయిపోతుందండి. ఇంటికి వచ్చేటప్పటికి మాకు భయం కూడా వేస్తుంది ఆడపిల్లని పంపడానికి. దాని గురించి అదొకటి. ఇంకొకటి ఇంకొకటి ఏదుందంటే అండి, ఇప్పుడు ఇల్లు ఇప్పుడు బాత్రూమ్స్ కానీ చాలా వరకు ఇప్పేసి కూర్చున్నారండి పాపం. వాళ్ళ ప్రాబ్లమ్స్ అడగాలి అన్నా కూడా మాకు ఒక ఇండిపెండెంట్ ఒక వ్యక్తి మాకు కావాల్సి వచ్చారు, దానికే మేము కళ్యాణ్ గారిని పట్టుకోగలిగాం. రేపన్న రోజున మాకేదో కలిసి వచ్చేది, ఆయన పార్టీలోకి వస్తే మాకేదో చేస్తానికి యథార్థంగా ఊరు గురించి మాలాంటి మధ్యతరగతి కుటుంబీలు బయటకు రావడానికి ప్లస్ మా అరవై వయసుకి మా కౌంట్లకి చాలా జరుగుతాయన్న నమ్మకం మాకుంది. అందులోనే ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా మనకి కేంద్రం ఇవ్వకపోయినా చెయ్యగలే పథకాలు అవి. అంతేగాని అవి డమ్మా చెప్పేసి ఇదివరకు ఇట్లాగా మేనిఫెస్టోలో పెట్టేసి తర్వాత దాని ఇంకా చూస్తే ఆ తర్వాత కేంద్రం అప్పుల్లో ఉంది అది అప్పుల్లో ఉందన్న జరిగేది కాదు. అది ఇది నెంబర్ వన్. ఎందుకంటే 3,500 ఇప్పుడు మనకి హెచ్పిఎస్ గ్యాస్ అయినా సరే మన గ్యాస్ మనం అమ్ముకుని మనం కొనుక్కున్నాం. ఇప్పుడు ఆయన ఇచ్చేది ఏంటంటే మనం స్వతంత్రంగా ఆయన ఇస్తున్నాడు. ఆయన ఈ పథకాలు చదివిన వాళ్ళు ఈ పథకాలు తెలిసిన వాళ్ళు చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఇంటింటికి ఈ పథకాల గురించి వెళ్ళాలి అనుకుంటే కనుక నాకు ఒక్కటి మాత్రం త్వరలో జెండా ఆవిష్కరణ చాలా గ్రాండ్గా చేయగలగాలి. నాకు 300 కుటుంబాలు కొమ్మూరు రైతువారీగా వచ్చేలాగా ఉన్నారు బయటికి. వాళ్ళు మీరు రావాలంటే ఒక వ్యక్తిగా పెద్దవాళ్ళు వస్తే కానీ ఇప్పుడు మాలంటే మేము ఇద్దరు వెళ్ళిపోయి చెప్తే రారు. ఆ 300 మంది అయినా సరే మీ ఇద్దరే ఉన్నారు ఇందులో, ఏం చేయాలి అన్నట్టుగా ఉన్నారు. అలా కాకుండా శ్రీధర్ గారు లాంటి వ్యక్తి వస్తారంటే ఆటోమేటిక్గా కుటుంబాలు చాలా బయటకు వస్తాయి. చుట్టుపక్కల ఇవన్నీ కూడా మేము తిరుగుతాం. మేము ఇంకా మాకెవరు కదా, నేను మా అబ్బాయి మేనిఫెస్టో పిచ్చుకుని ప్రతి ఇంటికి మాత్రం వెళ్తాం. అదే మాకు ముఖ్యం. మా దగ్గర వెనకాల 100 మంది కావాలని కాదు, కాకపోతే వస్తారన్న వాళ్ళు ఆహ్వానించాలంటే కొంచెం మాకు ఈ జెండా ఆవిష్కరణ కావాలని కోరుకుంటున్నాం. అది ఇంకా